పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటలు నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున విమానం చాలా ఒక అద్భుతమైనటువంటి ఆశయంతో ఈ చిత్రాన్ని తీసినట్టు ఉన్నారండి. రచన దర్శకత్వం శివప్రసాద్ యానాల్ గారు తీశారు. నిర్మాత కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్ కూడా కలిసి చేసినట్టు ఉన్నారు. సంభాషణ రావూరి హను అని ఆయన రాశారు. కిరణ్ కొర్రపాటి క్రియేటివ్స్ అనేటువంటి దాని మీద ఈ సినిమాను తీసినట్టు ఉన్నారు. 9/6/2023 తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీశారండి. సముద్రకని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, ధనరాజు, మాస్టర్ ధ్రువ వీళ్ళు ఇందులో నటీనటులండి. దీనిలో మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక కథా బీజం ఏంటి అని, కొడుకు ఆశ నెరవేర్చటానికి సర్వం ఒడ్డిన తండ్రి కథ ఒకటి. సర్వం ఒడ్డిన అని ఎందుకన్నాను, చివరిలో చెప్తారండి. కొంచెం ఇదేంటంటే, ఓపెనింగ్లోనే మనకి ఒక విచిత్రాన్ని, ఒక పిల్లాడు వీళ్ళు ఒక బయట మనం వెళ్ళేప్పుడు నేచర్ కాల్ కోసం ఉపయోగపడేటువంటి షెడ్ లాంటిది ఒకటి నడుపుకుంటా ఉంటాడండి ఆయన. సులభం ఏదో అంటారు అనుకుంటా దాన్ని. అలాంటిది నడుపుకుంటున్నటువంటి అతను, అతనికి భార్య లేదు, ఏమైంది ఏంటని చెప్పలా, ఎందుకంటే చిన్నపిల్లాడినే పెట్టారు కాబట్టి. ఆయన వయసు కూడా కొంచెం తగ్గించి, సముద్రకని గారిని తగ్గించి వర్కౌట్ చేశారండి. ఆ చుట్టుపక్కల అనసూయ భరద్వాజ్ గారు సెక్స్ వర్కర్గా ఆ పాత్రలో ఆవిడ జీవించారు. అలా చుట్టుపక్కల పాత్రలు తప్ప ఈ పాత్రలు అంటే ఏంటంటే, మామూలుగా సామాన్యంగా ఒక సినిమాకి ఇందులో ఏంటి, ఒక కొడుకు విమానం ఎక్కాలన్న కోరికను నెరవేర్చిన తండ్రి కథ అంటాం మనం దీన్ని, సింపుల్గా చెప్పాలంటే. కానీ మరి లవ్ స్టోరీ ఆయనకి పక్కన ఆయన చూసి మళ్ళీ ప్రేమించే అమ్మాయి లేదు మరి. అందుకని ఒక షూ మేకర్కి, ఒక సెక్స్ వర్కర్కి మధ్య తెలియని ఒక చిన్న హార్ట్ టచింగ్ రొమాంటిక్ టచ్ ఒకటి భలే అద్భుతంగా వర్కౌట్ చేసుకున్నాడండి రచయిత దర్శకుడు శివప్రసాద్ గారు. మరి కిరణ్ కుమార్ కొరపాటి గారు కూడా దానిలో ఎంత పాల్గొన్నారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ సినిమా చూడాలి అని ధైర్యంగా, అంటే కొన్ని సినిమాలు నేను చెప్పను మీకు తెలుసు, నిన్న ఓపిగ్గా ఈ సినిమాని చూస్తానేమో అనుకున్నా, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చూసా. ఎందుకంటే ప్రేమ లేదు, చిన్నపిల్లాడు కదా, చాలా ఓపిగ్గా చూడాలేమో అనుకున్నానండి ముందు. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందండి. ఏంటది, మొట్టమొదటే లాక్ చేశాడండి. ఈ కొడుకు విమానం ఎక్కాలనే కోరిక ఆ తండ్రి నెరవేర్చగలడా లేదా, $1,000 క్వశ్చన్ అంటూ ఉంటాం, $1,000,000 క్వశ్చన్. ఆ క్వశ్చన్ అక్కడ వచ్చేసరికి, ఎప్పుడైతే వచ్చిందో, అలా అంటే టేకాఫ్తో, విమానం టేకాఫ్తో చేసినటువంటి మనిషి విమానం ల్యాండింగ్తో సినిమా పూర్తవుతుందండి. ఆ ల్యాండింగ్ టైంకి ఏమైందనేది మనం మళ్ళీ చివరిలో చెప్పుకుందాము. అలా ఒళ్ళమ్ముకుంటున్నాను కదా అని తక్కువ చేసి మాట్లాడొద్దు అనేటువంటి డైలాగులు, ఎందుకంటే ఆయన హను రావూరి గారి మాటలు కొన్ని చాలా హార్ట్ టచింగ్ ఉన్నాయండి. అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు, నాన్న అంటారు. చూడండి అసలు ఎంత అద్భుతమైనటువంటి మాట అండి అది. సామాన్యంగా ఆ కలంలోంచి పుట్టింది అంటే, రచయిత కలంలోంచి పుట్టింది అలాంటి డైలాగ్ అంటే సామాన్యమైనటువంటి మాట కాదండి అది. ఎస్, తండ్రి దైవంతో సమానం, తల్లి దైవంతో సమానం అని చిన్నప్పుడు నేర్పుతాం. కానీ దాన్ని అందంగా ఇతను తిరగేసి, అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు నాన్న అంటారు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి డైలాగుని రాశాడు. అలా ఇతను
ఓకే సడన్గా ఆ పిల్లాడికి అనారోగ్యం చేస్తే హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఏదో బయటపడకూడని ఒక నిజం, భయంకరమైన నిజం బయటపడింది. ఎలా అయినా సరే ఆ కోరిక నెరవేర్చాలి కొడుకుది అని ఈయన తాపత్రయపడుతుంటే రోడ్డు వైడనింగ్ అని ఉన్న ఇల్లు కూడా ఆయన్ని కూల్చేసే పరిస్థితి. అంటే కష్టాల కడలిలోకి తోసేయడం. ఎందుకంటే హార్ట్ టచింగ్ సినిమా అంటారనుకోండి, నేను చూసా చాలామంది, కొంతమంది 2A ఇచ్చారు, కొంతమంది 2.5 ఇచ్చారు, కొంతమంది 2.75 ఇచ్చారు, కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ రివ్యూల్లో వాళ్ళకి కావలసినటువంటి సినిమాటిక్ అన్ని అంశాలు తడుముకుంటారు కాబట్టి అలా కొంతమంది ఇచ్చి ఉండొచ్చండి. కానీ ఓటీటీలో ఒకసారి ఈ సినిమాని చూడటానికి మాత్రం ఇవేమీ అడ్డం కాదండి. ఎందుకంటే ఒక కుమారుడి యొక్క ఆశను నెరవేర్చిన తండ్రి కథ మీకు చూడాలి అని ఉంటే ఎంతమంది ఉంటారు అలా? మమ్మ గురించి చెప్పాను నేను, ఎట్టి పరిస్థితుల్లో మీరు చదువుకోవాలయ్యా చదువుకోవాలయ్యా అనేదాన్ని. సో ఇప్పుడు కొడుకు ఆరోగ్య పరిస్థితి తెలిసినటువంటి తండ్రి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అతన్ని విమానం ఎక్కించాలనే ఆకాంక్షలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళుతూ ఆయన మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అసలు నిజంగా ఆ మూడు చక్రాల బండి తోలుకుంటా ఆ గుండెల్ని పిండేసే సన్నివేశాలండి. విషాద సినిమాలు అంటే మెలో డ్రామానే, ఎక్కువ మెలో డ్రామా ఉందండి. ఎక్కువ మంది రివ్యూల్లో అదే చేశారు, ఇంత మెలో డ్రామా కాకుండా ఇంకేదన్నా వర్కౌట్ చేసి ఉంటే అని. అది చేయొచ్చండి. అనసూయగా భరద్వాజ్ గారికి అతని మధ్య తెలియని ఒక లవ్ స్టోరీని డెవలప్ చేసి అలా మనని కొంత అటు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఈ రచయిత దర్శకుడైన శివప్రసాద్ గారు ఆ నిర్ణయానికి వెళ్ళలేదండి. ఆయన చెప్పదలుచుకున్నది ఒక తండ్రి కథ, ఒక కొడుకు ఆశ నెరవేర్చిన తండ్రి కథే చెప్పదలుచుకున్నాడు. దానికే ఆయన ఫుటేజ్ని మొత్తం వాడుకున్నాడు, దానంతా కూడా వాడుకున్నాడు. ఎందుకంటే నాకు ఇది సార్ విమానం చెప్పండి విమానం చెప్పండి అని 6-7 ఫోన్ చేశారండి నాకు. అప్పుడు నేను మా టీంని అడిగా, ఏంటి చాలామంది విమానాన్ని చెప్పమంటున్నారంటే చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది సార్ సినిమా అని మా టీం చెప్తే అది చూసి మీకోసం ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. విమానం ఇది కొడుకుని విమానం ఎక్కించాలంటే ఇతనికి 10,000 కావాలి. ఎందుకంటే ఆ తిరుపతి వెళ్ళి రావాలి. ఇది కూడా మళ్ళీ ఇది విచిత్రం చూడండి. అందులో రాజమండ్రి వెళ్ళొచ్చు, విశాఖపట్నం వెళ్ళొచ్చు, కానీ తిరుపతి అనేటువంటి ఒక పదం ఉందే అది కూడా ఈ రచయిత దర్శకుడికి మార్కులు ఇస్తారండి. నేను తిరుపతి విమానం ఎక్కాలి. వన్స్ తిరుపతి గారికి చేరగలిగితే తిరుమల వెళ్తాడు, అక్కడ దైవాన్ని చూపిస్తాడు, బిడ్డకు చూపించేసి ఆయన మహానుభావుడు శ్రీనివాసుడు దర్శనం చేయించి తీసుకొచ్చేవాడేమో. అందుకని తిరుపతి తిరుపతి అంటంలోనే ఒక అందం కనపడిందండి. కొంతమంది అది తక్కువ టికెట్లో ఉంది కాబట్టి దాన్ని ఎంచుకున్నాడు తిరుపతి అని ఆమె చెప్పింది అక్కడ. అది కూడా ఒక కారణం కావచ్చు. ఉన్నట్లో తక్కువ ఎక్కడ ఉంది, మావాడు విమానం ఎక్కాలి, దానికి ఉన్నట్లో నా డబ్బుతో ఏదవుతుందండి ఇది అంటే. అప్పుడు వెళ్ళటానికి మరి ఒక టికెట్ అంటే కొడుకును పంపించి ఇతను వెళ్ళలేడు కదా, అందుకని కొడుకుని తీసుకెళ్ళాలంటే ఇతను 10,000 కావాలి. సడన్గా వీళ్ళ ఇల్లు కూల్చేయటం అనేది ఒక భయంకరమైన, అంటే అసలు కొడుకుని అక్కడికి తీసుకెళ్దామని ఇతనికి ఆశ ప్రేరణ మొదలైతే నిరాశకు గురి చేస్తున్నప్పుడు అద్భుతం అండి. అతను ఆ నైట్ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తా డబ్బులు సంపాదించుకొస్తే ఆ డబ్బు ఏమైంది అనేది మళ్ళీ ఒక ట్విస్ట్ పెట్టారండి. అక్కడ గుండె జల్లుమంటుందండి అక్కడ. అలా కొంతమంది అయితే నాకు ఇప్పుడు మాతృదేవోభావ కొంతమంది చూడలేకపోయారు సినిమాని, అంటే చూడలేకపోయారంటే ఏడుస్తా చూశారు. అలా దీన్ని కూడా చాలా సెకండ్ హాఫ్లో కన్నీటితో చూసి ఉంటారు చాలామంది అనేది నా నమ్మకం అండి. ఎందుకంటే గుండెల్ని పిండేసేటువంటి అంశాలతో ఉంది. సో కానీ గవర్నమెంట్ ఒక స్థలం వచ్చి లక్కీగా వీళ్ళకి ఆ స్థలం ఇచ్చేస్తుంది అంటే, లక్షలు చేసే స్థలం గవర్నమెంట్ మనకి ఇస్తుంది అంటే 10,000 కోసం
ఆ స్థలాన్ని ఇచ్చేస్తానని ఒప్పుకుని విమానం టికెట్ దగ్గరికి వెళ్తే ఇంకో 1,000 రూపాయలు కావాల్సి వస్తే అతనికి ఆ 1,000 రూపాయలు సంపాదించాలంటే ఎలా అన్నప్పుడు అద్భుతంగా రాహుల్ ఏమన్నారు అతను అతను అనసూయ భరద్వాజ్ పాత్రల మధ్య ఒక చిన్న ఇన్సిడెంటు ఆ ఇతను ఎప్పటి నుంచో ఆవిడ దగ్గర ఆవిడ అక్కడ కూడా అందం కథనంలో ఏంటంటేనండి ఒకసారి ఒక వేసిని అనుభవించి చేయొచ్చు అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారండి కానీ ఆ వేసిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి ప్రేమిస్తున్నాడు ఆమెని ఇతను ఆ ప్రేమతో ఆమె దగ్గరికి వెళ్ళి కామెడీగా కూడా చేశాడు 200 ఇస్తాను 2,000 ఇస్తాను అదే 200 ఇస్తాను అంటే తిడుతుంది ఆ అమ్మాయి ఫైనల్గా ఆ డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని లాక్కొచ్చేసి ఆమె దగ్గరికి వెళ్ళి తన కోరికను నెరవేర్చుకోకుండా ఆ పిల్లాడు విమానం ఎక్కడానికి ఆ డబ్బులు ఇవ్వటం అనేది చప్పట్లు కొట్టుంటారండి థియేటర్లో డెఫినెట్గా ఆ పాత్ర ఇచ్చేవటం ఆ తర్వాత ఆమె రిలీజ్ అవ్వటం అనసూయ భరద్వాజ్ గారి క్యారెక్టరు ఇతని యొక్క క్యారెక్టర్ గొప్పదనాన్ని దానిలో గమనించి తను అతని కౌగిట్లోకి వెళ్ళిపోతుంది రే చేసుకుంటే నీలాంటి అని చేసుకోవాలి నిన్ను చేసుకున్న తర్వాత కేసుల ఈ వృత్తి చేయనురా నేను ఆపేస్తున్నానిక అని అద్భుతం అండి ఆ ఉపకథ అంటాను దాన్ని సామాన్యంగా ఉపకథలు కథనంలో భాగం అవుతాయి కానీ ఇందులో ప్రేమ లాంటిది ప్రేమ కథ లాంటిది ఉపకథ అయింది అది అద్భుతంగా అలా ఫినిష్ చేశారండి ఆ తర్వాత విమానాశ్రయానికి వచ్చి వాళ్ళకి ఏం తెలియదు పాపం ఆ తండ్రికి కొడుక్కి ఎలా వెళ్ళాలి ఆ విమాన లోపలకంటే అక్కడ మీరా జాస్మిన్ పాత్రగా ఎందుకంటే ఒక అద్భుతమైన ఒకప్పటి హీరోయిన్ ఆవిడ ఆవిడ్ని తీసుకొచ్చే తెగన ఆ అమ్మాయ వీళ్ళకి ఎక్కుతారులే అని అక్కడ కూడా ఇతను పరిగెత్తుకెళ్ళి ఆ విమానం టైర్ పైన ఉన్న దాన్ని అలా కౌగిలించుకోవడం ఆ పిల్లాడు కళ్ళల్లో నీళ్లు తిరిగేటువంటి దృశ్యం అవుతుందండి అది కూడా అద్భుతంగా ఉంటుంది అది కూడా ఆ తర్వాత విమానం ఎక్కారు విమానం ఎక్కిన తర్వాత అతని ఆశ నెరవేరిపోయిందండి అతను విమానం ఎక్కాలనే కోరుకున్నాడు అది అయిన తర్వాత పైలట్ కోరుకున్నాడు కానీ విమానం ఎక్కగానే అతని ఆశ నెరవేరగానే ఆ పాత్రకి ఓ ట్విస్ట్ ఇచ్చారండి దాన్ని చూసి ఎందుకు మీరా జాస్మిన్ గారిని తీసుకున్నారో ఇక్కడ అర్థమైందండి టు బీ ఫ్రాంక్ విమానాన్ని ఆపేసి ఆ పిల్లాన్ని దింపేయాలి అక్కడ కానీ దింపకుండా ఆ ఫాదర్ రిక్వెస్ట్ న్యాయమై ఎందుకంటే అంత పెద్ద హీరోయిన్ తీసుకొచ్చారంటే అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే మామూలు చిన్న చిన్న ఆర్టిస్టులు తీసుకుంటే బాగోదండి అందుకు అంత అద్భుతమైన మీరా జాస్మిన్ గారిని తీసుకుని అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయ్యేసరికి తండ్రి పాత్ర ఏమైంది ఈ రెండు కూడా చూపించి ఒక అద్భుతమైన విషాదాంతంతో ఈ సినిమాని పూర్తి చేశారండి అయితే దీని 11th అవర్ అనేది ఈ తక్కువ ఉంటుందండి ఎందుకంటే ఇలాంటి వాటిల్లో 11th అవర్ ఏంటి అంటే మనం ఇంకా ఒరిజినల్గా ఇలా కాకుండా వీళ్ళల్లో ఎవరైనా రియల్ రొమాన్స్ పెట్టుకుని వాళ్ళ పాటలు పెట్టుకుంటా కమర్షియలైజ్ చేయటం ఒకటండి కానీ కమర్షియలైజ్ చేస్తే ఈ మూల కథలో ఉన్నటువంటి అద్భుతమైన అంశాలు దెబ్బతింటాయి అని రచయిత దర్శకుడు 100% భావించి ఉంటాడు కాబట్టే దాన్ని డెవలప్ చేయలే ఇంకో పాత్రలు ఏమీ చేయలే మళ్ళీ కొంతమందికి ఏమనిపిస్తుందంటే అయ్యో ఈ పిల్లాడు తిరుపతి వచ్చి పైకెక్కి వెంకటేశ్వర స్వామిని చూసి మళ్ళీ అక్కడ ఏదన్నా అయితే ఎలా ఉండేది అనేటువంటి ఆలోచనలు కొంతమందికి వస్తాయి నేను ఇది ఉండాలి అని నేను చెప్పట్లేదండి అందుకనే కొంతమందికి వస్తాయి అని చెప్తున్నా ఈ 11th అవర్ ఈజ్ నాట్ మైన్ సినిమా చూసేవాళ్ళు అయ్యో ఇతను తీసుకెళ్ళి ఇన్నాళ్ళు ఆశపడ్డాడు పాప విమానం ప్రయాణం చేయాలని పైలట్ కూడా అవ్వాలనుకున్నాడు ఊరికి ఎక్కి విమానం ఎక్కాలన్న కోరిక తీరింది తప్ప ప్రయాణం చేశాడు ప్రయాణం కానీ ఎవరు చేశారు అనేది ఒక అద్భుతాన్ని చూపించి అని అన్నారు కానీ అక్కడికి వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి విమానం ల్యాండ్ అయినాక కనుక ఇప్పుడు అక్కడ ముగింపు కనుక ఉండి ఉంటే ఎలా ఉండేది అనేది కొంతమందికి అనిపిస్తుందండి అలాగే కొంతమందికి ఏంటంటే వీళ్ళ లవ్ స్టోరీని అంటే ఒక సుమతి పాత్ర ఇవి మామూలుగా ఒకప్పుడు ఇదైపోయి ఒంటరిగా బతుకుతున్న ఒక అమ్మాయికి ఇతను ఫుట్వేర్ చేసే అతనికి వీళ్ళిద్దరి మధ్య లవ్ పెట్టుంటే ఆ లవ్ పవిత్రంగా ఉండేదండి ఇది పవిత్రంగా లేక కాదండి
బట్ ఆమె జీవితం అలా అయిపోయింది, అలా బతుకుతుంది కాబట్టి అలాంటి అమ్మాయిని కోరుకోవటమే ఎక్కువ మార్కులు వేసుకున్నారు వాళ్ళు. ఈ రెండు ఆలోచనలు కొంత 11th అవర్లో కొంతమందికి వస్తాయని ఆలోచించి ఏమైనా అంటే చిన్న బాబు ధ్రువ అంటే ధ్రువతార అంటారు, ధ్రువుడు కథ మనందరికీ తెలుసు అండి. మరి ఆ పిల్లాడు మాస్టర్ ధ్రువ అంటే అద్భుతంగా పేరుంది అతనిది. అలా ధ్రువతారలాగా అతను మరి ఫ్యూచర్లో ఏమన్నా హీరో అవుతాడేమో మనకు తెలియదండి. ఏమైనా ఆ చిన్న బాబు సముద్రకని ఈ సినిమాకి హార్ట్ అట్ వాళ్ళిద్దరూ అలా తీసుకెళ్ళారు. దానికి కొంచెం ఆ హార్ట్ ఊపిరిని అందించింది అనసూయ భరద్వాజ్ గారి పాత్ర, ఆమెను ప్రేమించిన అబ్బాయి పాత్ర. బట్ ఇతను ధనరాజు వాళ్ళు కూడా చేతనైనంత వరకు అంటే ఇంత విషాదమైనటువంటి సినిమాలో వాళ్ళకి చేత అయినటువంటి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటా నవ్వించుకుంటా కవ్వించుకుంటా గమ్మంది. ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా ఇతను కోరిక నెరవేరాలని ఎంటైర్ సమాజం కోరుకుంది అని. ఓ బిడ్డ విమానక్కటం కోసం లక్షలు విలువ చేసే స్థలాన్ని వదులుకున్న తండ్రి కథ కూడా అవుతుందండి అది. ఏమైనా ఈ విమానం విద్యార్థులారా మీకు చెప్తున్నాను నేను, పర్టికులర్గా స్టూడెంట్స్ మీరు చూడండి సినిమా. ఎందుకంటే కథ రాయాలంటే అలా, కథ రాయాలంటే అలా. ఒక పిల్లాడికి విమానం ఎక్కాలనే కోరిక వచ్చిందంటే అది కథ అవుతుందని ఎవరన్నా ఊహిస్తామా? ఇది చూస్తే మీకు తెలుస్తుంది. ఇలాంటివి మీరు చూస్తున్నప్పుడు ఎలా అది డెవలప్ అయిందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి కథనాలు మళ్ళీ మళ్ళీ మీరు చేయగలుగుతారు అని తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ సినిమా చూడమని దర్శకుడికి, నిర్మాతలకి, నటీనటులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.